నగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు క్యూ కట్టారు భక్తులు. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాల మధ్య బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. చంద్రబాబు ఓటియు. అందరికి శనార్తులు, మొట్టమొదలు హైదరాబాద్ పబ్లిక్ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. లాల్ దర్వాజా బోనాల కాడికి వచ్చిన నేను, ఎందుకంటే పోయిన వారం సికింద్రాబాద్ కాడ తిరిగినా కదా. ఈసారి లాల్ దర్వాజా బోనాలు ఎట్లా నడుస్తున్నాయి, ఏం కొత్త, ఎవలెవలు వస్తున్నారు, బోనాలు ఎట్లా తీస్తున్నారు, ఎవలెవలు ఏమేమి మొక్కులు తీర్చుకుంటున్నారు అన్ని చూద్దామని వచ్చిన. అట్లనే అమ్మవారి దర్శనం గిట్ల వేసుకుందాము. మీ అందరికి అమ్మవారిని చూపించి దర్శనం చేపిస్తా. మంచిదా నడవండిగా నా వెనక. ఒకసారి అడిగిన తీన్మార్ ఎట్లా కొడతారు ఏం కథ, ఎందుకంటే వీళ్ళు మనోళ్ళు కాదు, బీదర్కేంచి మహారాష్ట్రకేంచి వచ్చిండ్రు. మన తీన్మార్ మన లెక్కనే కొడతారా లేదా చూద్దామని. మంచిగా వాస్తున్నారు పోరలు, మంచిగా దీని నుండి గట్టిగా బజాయించాలి. మా పోరలు బాగా ఆడతారు హైదరాబాద్ లో బాగా తినబెట్టి వీళ్ళకు మన పోరలు ఆడి 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 తంగ ఇందాక ఆడుతూనే ఉంటారు, కొట్టిస్తూనే ఉంటారు. మంచిగా తిను, మన పోరలు హైదరాబాద్ పోరలు మామూలు పోరలు కాదు, ఎందుకంటే బ్యాండోళ్ళకి దమ్మొచ్చి ఇందాక వాయించిపిస్తారు. ఆడతారు 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 ఆడతారు, మళ్ళీ కూర్చుంటారు మళ్ళీ ఆడతారు. పోరలు అందరికి నిమ్మలం ముట్టిన దాకా ఆడతారు, వాళ్ళకు వాళ్ళ కాయసు తీరిన దాకా ఆడతారు. పోరలు అందరు బాగానే వచ్చిండ్రమ్మ, ఏడకేసి వచ్చిండ్రమ్మా. తరగతులు చదువుతున్నారు అనుకున్నా నేను. అవతల బంధుకు బోనాలు వస్తున్నాయి రాండి చూద్దాం. బాగున్నావా బుజ్జి, బాగున్నావా, ఎట్లా అనిపిస్తున్నది బోనం ఎత్తుకుంటే? మంచి ధైర్యంగా ఎత్తుకో, భయపడుతున్నావా? ఏమడది ఎన్నిసార్లు ఎత్తుకున్నావు ఇప్పటికీ బోనం? టూ త్రీ టైమ్స్ ఎత్తుకున్నావు. ఏం చదువుతున్నావమ్మా? మరాసలేవా? మరి ఏమన్నా మొక్కుకోనికి వచ్చినవా బోనం తీసుకొని, లేకుంటే ఉట్టిగా ప్రతి సంవత్సరం ఆడే బోనమేనా? ప్రతి సంవత్సరం అంతే. ఇల్లేడా ఇల్లేడా శత్రునాక కాడుకొని బోనాలు ఎత్తుకొని వస్తుంది శివుని గుడి కాడ. నీ పేరేందమ్మా? శ్రవంతి. శ్రవంతి అమ్మ డిగ్రీ అయిపోయింది అంట బోనం తీసుకొని వస్తుంది. మరి ఎవరు వస్తలేరు నీ ఎంబడా? వదిలే బావని ఇద్దరు నేర్చుకొని వస్తున్నావు. మంచిగా ఓ ధైర్యంగా అమ్మవారికి మొక్కుకో. మంచిగా మంచిదా బోనం తీసుకొచ్చే పిల్లలంతా ముద్దుగా బోనాలు ఎత్తుకొని వస్తూనే ఉన్నారు. యువతల బంధుకి వస్తే కరెక్ట్ గుడికాడ అమ్మవారి గుడి మంచిగా అంగరంగ వైభవంగా ముద్దుగా అలంకారం చేసిండ్రు. చిన్నగా అందంగా లేదు, బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలతోటి మంచిగా అమ్మవారి గుడిని అలంకారం చేసిండ్రు. యువతలకి ఇంటికి వస్తే మొత్తం పోలీసులు వీళ్ళు ఒక రకం బట్టలు వేసుకున్నారు, మన పోలీసుల బట్టలు లెక్క కాకుండా. ఏం పేరమ్మా? ఇప్పుడు మీరు పోలీసులు కాదన్నట్ట? సెంటర్ పోలీసు అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కాదు, మొత్తం సెంటర్ వీడికి వస్తారా? ఇంకా వేరే వేరే దగ్గర వేరే చోట్ల తెలంగాణ రాష్ట్రం అవతల రాష్ట్రం అవతల రాష్ట్రం ఎట్లా అనిపిస్తుంది ఇట్లా పారకు వస్తే? పర్వాలేదు, కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం బాగానే ఉంటుంది. భోజనము అన్నీ మేమే తెచ్చుకుంటాం, భోజనము అన్నీ మేము. ఇక్కడ 99 ఆర్ఎఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఆడపిల్లలు మొత్తం ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో? మా దాంట్లో 200 ఉన్నాం. ఇప్పుడు వీడికి ఎంతమంది వచ్చిండ్రమ్మా? 12 మంది వచ్చింది. కనబడ్డారు ఇద్దరు ముగ్గురు. తమి తెలుగచ్చా? తెలుగచ్చా? తెలుగు రాదని తెలుగులో చెప్తున్నాను. కర్ణాటక మేడం? కర్ణాటక. నువ్వెక్కడన్నా? తమిళనాడు. చంద్రబాబు అని తెలుగు పేరు పెట్టుకున్నారా? ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రన్నా?
ఎక్కడ నువ్వన్నా మీది ఇట్లా మామూలు పోలీసు వాళ్ళ లెక్క కాకుండా ఇట్లా వేరే బట్టలు ఉన్నాయన్నా ఎక్కువ మంది కనబడలేరే నాకు లాల్ దర్వాలు లస్కర్ బోనాలు అక్కడ పోయిన వరం ఇప్పుడు కొంచెం లాస్ట్ అయింది కదా బాగా మంది వస్తారని బందోబస్తు కూడా ఎక్కువ అందరికి అందుతుంది మా క్యాంప్ నుంచే మేము తెచ్చుకుంటాం వచ్చేటప్పుడు మాకు అరేంజ్మెంట్స్ ఉంటాయి మా మెస్ మాట వస్తారు వచ్చిందంట యూతల బంద్ చాలా మంది ఉన్నారు అన్న ఏడికించి పట్టుకొచ్చిన వీళ్ళందరినీ మొత్తము 120 పబ్లిక్ సతాంచరా అన్న మిమ్మల్ని మేము పబ్లిక్ కోసమే కదా ఉంది వాళ్ళతో కొంతమంది ఆడపిల్లలు వింటారు కొంతమంది మగవారలు వినరు అంతా మన ఇంట్లో అనుకోని ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చారు ఇప్పుడు మా షిఫ్ట్ లో మేము హైదరాబాద్ నాకంటే ఇంకా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కాల్ చేసుకుంటారు కోడికాడ ముద్దుగా దర్శనాలు చేసుకొని మనము అందరు వచ్చేటోళ్ళని బయటోళ్ళని పలకరిస్తుంటే పోరలందరూ పక్కకి ఇవ్వంటారు పాపము దర్శనానికి వచ్చిన రా దర్శనం అయిపోయిందా అమ్మా ఎంతమంది వచ్చారు మీరు అంతా ఏం పేరు మీ పేరు ఏం పని చేస్తావు డాక్టర్ని పోయమ్మా డాక్టర్ నువ్వు చిన్నవురా నువ్వు నువ్వేమో చదువుకుంటున్నావు అనుకున్నా నేను ఇంకా ఏం డాక్టర్ స్కిన్ స్పెషలిస్ట్ ఎవరికన్నా ఏమంటారు స్కిన్ ఏమంటారు అమ్మా చర్మం చర్మ వ్యాధులు వ్యాధులు వస్తాయి కదా అసంటోళ్లకు మందులు ఇచ్చే డాక్టర్ ఈ లక్ష్మమ్మ మంచి మంచిది చూసుకున్నవి ఎందుకంటే ఈ పొద్దు రేపు ఎండదాలు కాక కొంతమందికి రోగాలు ఎండది ఎక్కువై కొంతమందికి రోగాలు వస్తారా పబ్లిక్ ని దానికి చాలా మంది వస్తారు వచ్చినవమ్మ మరి అందరు బాగుండాలని మొక్కుకోవడానికి వచ్చారు మీ అమ్మోళ్ళు ఎక్కడ ఉంటారు సన్నత్ మరి మా వదిన మా వదిన అమ్మ వాళ్ళ ఇప్పుడు సెప్టెంబర్ లో పెళ్లి ఉంది మోనిక నువ్వు డాక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచిగా అనిపిస్తుంది మీ అమ్మోళ్ళు ఎక్కడ ఇదే లోకల్ మళ్ళీ వస్తాం ఇప్పుడు దర్శనం కోసం వచ్చాం వీళ్ళ కోసము మళ్ళీ బోనం ఎత్తుకొని వస్తాం బోనం బోనం ఎత్తుకుంటున్నాను చూడడానికి వచ్చినాం ఈసారి ఫస్ట్ అన్న ఏం పని చేస్తారు మరి అన్న సివిల్ ఇంజనీర్ వాళ్ళంతా ఒకటి కంప్యూటర్ డబ్బలు డబ్బలలో పని చేస్తారు వాళ్ళంతా దీపిక ఇక్కడే లాల్ దర్వాజా తెస్తాం ఇప్పుడు మా బావ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు వాళ్ళకి దర్శనం చేసిన తర్వాత మళ్ళీ బోనంతో మళ్ళీ వస్తాం మంచిగా అవుతుంది చాలా పవర్ఫుల్ అమ్మ వాళ్ళు మొక్కుకుంటే మొక్కుకుంది కొంతమంది ఇట్లా శుక్రవారం వచ్చి పూజ చేస్తాం అనుకుంటారు ఏదన్నా మొక్కుకుంది వాళ్ళు చేస్తారు అయింది దీపిక పేరు అక్షయ అక్షయ ఇంటర్ సెకండ్ ఇయర్ నారాయణ కూడా మంచి
అపూర్వ లేదు లేదు లాయర్ చదువుతున్నాను ఇప్పుడు కూరలు మామూలు కూరలు లేరు ఇక్కడ ఒక్కొక్కరు ఈమె లాయర్ అమ్మనంట వకీల్ చదువుతున్నదంట చాలా ఈజీ అంటే కష్టపడిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇష్టంతో చదివితే ఇంకా ఈజీగా ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలది ఉంటుంది నేను మూడు సంవత్సరాలది చేస్తున్నాను ఇది డిగ్రీ అయిపోయిన తర్వాత ఉంటుంది త్రీ ఇయర్స్ది ఇంటర్ తర్వాత ఫైవ్ ఇయర్స్ది ఉంటుంది లేదు సనత్ నగర్ నుంచి వచ్చాం లేదు లేదు మా వదిన వాళ్ళు సార్ పిలిచారు ఫస్ట్ టైమ్ సో వచ్చాము ఇక్కడికి నీ పేరు ఏంటి బిడ్డ నా పేరు భవానీ భవానమ్మ మంచిగా పెట్టిండు నీ పేరు మీ నాయనమ్మ పేరా లేదు ఏమ్మ నాయనమ్మ పెట్టింది నాకు చదువుకుంటున్నావు అమ్మారా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడన్నా ఎత్తుకున్నావు అభవనం ఎత్తుకోలే ఇంకా ఎందుకు ఏ వయసులో ఎత్తుకుంటారు మీరు చూసాం ఎప్పుడైనా ఎప్పుడు ఎత్తుకుంటున్నాయో నాకు తెలియదు తెలియదు నిన్ను అడగలేము ఇంట్లో మీ అమ్మలకి ఇట్లా ఎప్పుడో ఎత్తుకోను అన్న భయం అవుతుందా మరి కొంచెం పెద్ద అయినాక ఎత్తుకుంటా ఇప్పుడు 12 చదువుతుంది ఇంకా పెద్దగా లేదు చిన్నది పెద్దగా అయినాక ఎత్తుకుంటుందా అంట నువ్వు ఇంకా సాటిదాను అనుకుంటున్నావు వెనకటికి ఈ సమయానికి పెళ్ళిళ్ళు అయిపోవు ఎత్తుకో మలగాడ మంచిగా మొగ్గుప గట్టిగా అమ్మవారే ఎత్తుకుంటా నీ పేరు ఏందమ్మా నిఖిత నిఖితమ్మ ఎందుకు ఇప్పుడు ఏం కారణగిరిని ఏం లేదు ఎందుకు పెట్టుకున్నావు అది తీయద్ది చూద్దాం ఎట్లున్నావు అసలు ప్రొటెక్షన్ కోసం నువ్వేమైనా కొలువు చేస్తావు అమ్మా ఏం బిజినెస్ ఫార్మా మందులు ఎట్లున్నదమ్మా బిజినెస్ మరి బానే ఉంది బానే ఉంది నీ పేరేందమ్మా జోషిత ఇటు ఎవరికి జరగుతలకి జోషిత ఏమైనా కొలువి చేస్తున్నావా ఐఎమ్ డెంటిస్ట్ బై ప్రొఫెషన్ డెంటిస్ట్ పళ్ళ డాక్టర్ మొత్తం అంతా ఈమె చర్మ వ్యాధుల డాక్టరు ఆమెనేమో పళ్ళ డాక్టరు ఎవరైనా గట్టిగా మాట్లాడారు పళ్ళరాలు కొడితే పళ్ళ డాక్టర్ దానికి పోవాలి అంటారు కదా అగో అది చేస్తున్నదా ఎక్కడ మీ అమ్మగారు అందరు కజిన్ ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడికి ఫస్ట్ టైం ఇంకా వెళ్ళలేదు మేము అక్కడికి చూడాలి దర్శనం పోలే లోపలికి పోలే ఏమన్నా మంచిగా మొక్కుకో మంచిదా పెళ్ళి కావాలి మన ఏడాది కల్లా మొక్కుకో పెళ్ళి ఒక పిల్ల మంచిగా డాక్టర్ అమ్మని వీళ్ళిద్దరు ఈమెనేమో వకీలమ్మ ఏమో కంప్యూటర్ డబ్బలలో పని చేసేటోళ్ళు కూరలందరూ బాగా చదివి హైదరాబాద్ లో మంచిగా అంత చదివినప్పుడు ఇగో మంచిగా తయారయ్యి అమ్మవారి గుడి కాడికి వచ్చిండ్రు దర్శనం చేసుకుందామని పండుగ పూట పోయేస్తా బిడ్డ.